రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోనని తెలంగాణ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన్ సుందర్ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉచిత పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రైతు బంధు, రైతు రుణాల మాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేపడుతుంటే కొంతమంది రెవెన్యూ అధికారులు స్వార్థం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన్ సుందర్ విచారం వ్యక్తం చేశారు. శనివారం తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఆయన నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా అన్నెపర్తి మాట్లాడుతూ, తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు భూ సమస్య గురించి గత 2 సంవత్సరాలుగా తహసీల్దార్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా వారి సమస్య అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల పరిష్కారానికి నోచుకోలేకపోతుందని అన్నారు. ముఖ్యంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది పట్టా పాసుపుస్తకాల జారీకి రైతుల నుండి పెద్ద ఎత్తున ముడుపులు దండుకుంటున్నారని, వారు తీసుకున్న ముడుపులు రైతులకు తిరిగి చెల్లించకుంటే త్వరలో తుంగతుర్తి నియోజకవర్గ రెవెన్యూ కార్యాలయం ముందు బాధిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని జ్ఞాన్ సుందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు గుండ్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూ ప్రక్షాళన చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా తొలగించాలని చెప్పి ఒక సదుద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టారు, వారికి ధన్యవాదాలు. కానీ ఆచరణలో ఫీల్డ్ మీద రెవెన్యూ అధికారులు రైతాంగాన్ని వేధింపులకు గురి చేస్తాము. 2016లో పెట్టుకున్న దరఖాస్తుదారుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. కేసీఆర్ ఎక్కడ 4,000 ఇచ్చింది కదా, మీరు కూడా 4,000 మాకు ఇవ్వరాదని ఓపెన్గా బహిరంగంగా అడుగుతా ఉన్నారు. ఉదాహరణకు తూర్పుగూడ గ్రామంలో గుండ్ల రాజయ్య గౌడ్ దాదాపు ఆయన కలెక్టర్ని 4 సార్లు కలిసిండు. ఈయన గుండ్ల రాజయ్య గౌడ్ ఈయన కలెక్టర్ను ఇప్పటికీ 4 పర్యాలు కలిసిండు. మొన్న ఉమయ్ కుమార్ కలెక్టర్ గారు, ప్రస్తుత కలెక్టర్ గారు కూడా తహసీల్దార్ గారిని పిలిచి ఈ నెల 7వ తారీఖు నాడు పిలిచి ఈరోజు సాయంత్రం వరకు ఇతన్ని వీడు ఆఫీసులో పెట్టుకొని పట్టేదర పాస్ పుస్తకాలు ఇవ్వని కలెక్టర్ గారు చెప్పారు. ఈ రోజు వరకు ఇవ్వలేదని చెప్పి వీళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. తూర్పుగూడ కాడ ఇప్పుడు ఎల్లయ్య చొక్కయ్య అండ్ రాజయ్య గౌడ్ వీళ్ళ ముగ్గురు ఫోన్ చేస్తే, అయ్యా నా రోజు కలెక్టర్ గారు చెప్తే కూడా ఈరోజుకి ఏదంటే ఈరోజు వచ్చి ఇప్పుడు ధర్నా చేస్తే రాజయ్యకు పట్టేదర పాస్ పుస్తకం ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను 10:30 ఫోన్ చేసి వచ్చి ధర్నా కూర్చోవడం జరిగింది. తహసీల్దార్ గారు పట్టేదర పట్టేదర పాస్ పుస్తకం ఇష్యూ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఎవరున్నారో వీళ్ళు నిద్రపోతురా, మత్తులో ఉన్నారా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రజలు చాలా గగ్గోలు పడతా ఉన్నారు. వీళ్ళ దుశ్చర్య వల్ల, అవినీతి వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వలన ఎకరానికి ఇచ్చే మీ రైతు బంధ పథకం ఏదైతే ఉందో రైతుకు రాలేదు. ఇప్పుడు రాజయ్య గౌడ్కు సుమారుగా 58,000 రూపాయల నష్టం, 7 ఎకరాల భూమి ఉంది. ఇది ఎవడియాలే? మీరేమో రైతులకు సహాయపడాలి, పెట్టుబడికి ఉపయోగపడాలని చెప్పి 4,000 ఇస్తే ఈయనకు 3 సంవత్సరాల నుంచి పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ఇతను ధాన్యం పండించుకొని మార్కెట్కి వస్తే మార్కెట్లేమో పాస్ పుస్తకాలు చూపించమంటారు, ఎలా చేయరు. దళారులకు అడ్డగోలుగా అడ్డికి పోసేమంటే అమ్ముకోవాల్సి వస్తుంది. రైతుకు పాస్ పుస్తకం ఉంటే బ్యాంకులో రుణం తీసుకుంటే ప్రభుత్వం మాఫీ చేస్తుండే. ఈ రీతిగా తుంగతుర్తి నియోజకవర్గంలో అనేక మంది రైతులకు నష్టం జరుగుతోంది, జరిగింది. నాట్ ఓన్లీ తుంగతుర్తి మండలం, మద్దిరాల, తిరుమలగిరి, అరోపల్లి, మోత్కూరు, శాలిగౌరవం అంటే తుంగతుర్తి కాన్స్టిట్యూన్స్ నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. చాలా దుర్మార్గం జరుగుతుంది. ఎవరైతే నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో, వాళ్ళ డబ్బును రైతాంగానికి వాపస్ చేయాలి, వాళ్ళ పట్టా చేయాలి. నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వాళ్ళ జీతాల నుంచి కోత విధించి రైతులకు డబ్బు వాపస్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకు నిన్న మద్రాల తహసీల్దార్ గారు కుమిరి ఎల్లయ్య రామచంద్రపురం గ్రామ నివాసికి 3,500 రూపాయల్లో 2,000 రూపాయలు వాపస్ చేపించి పట్టా చేశాడు. మాట్లాడి ఆ డబ్బు వాపస్ ఇప్పించడం జరిగింది. 3,000కు కుక్కడం కాడ 10,000, రామచంద్రపురం కాడ 3,500 రూపాయలు రైతులకు వాపస్ చేపించి పట్టాలు ఇప్పించడం జరిగింది. మా దృష్టికి వస్తే వచ్చిన ప్రతి విషయాన్ని ఏసీబీకి పట్టించి వీళ్ళ జీవితాలను క్లోజ్ చేయగలుగుతాం. కానీ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, చిన్న ఉద్యోగస్తులు దెబ్బ కొట్టొద్దని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం, ఫేస్బుక్లో కూడా పెట్టాము, వాళ్ళకు స్వయంగా చెప్పాము. రైతుల దగ్గర అక్రమ వసూలు చేస్తే వాళ్ళ భార్యల మలం తిన్నట్టు, వారి భార్యల మూత్రం తాగినట్టు రెవెన్యూ ఉద్యోగులారని చెప్పి ఫేస్బుక్లలో పెట్టడం జరిగింది, వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. కానీ అయినా శరం లేదు, దున్నపోతు మీద బాణపడ్డట్టే ఉంది వీళ్ళకి. ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల ద్వారా ముఖ్యమంత్రి గారు మీరు రిపోర్ట్ తెప్పించుకొని
నిజంగా మేము చెప్పేదైనా వాస్తవం ఉందా లేని విషయాన్ని పరిశీలన చేసి రెవెన్యూ అధికారుల దగ్గర అధికారులను చర్యలు తీసుకోవాలి. రైతుల పట్టాలు వెంటనే చేసి వాళ్ళ టైటిల్ పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాను.